గైస్ చింటూ అయితే ఛానల్ సెల్ చేశాడు వాడుకున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల. మళ్ళీ ఛానల్ అయితే రీస్టార్ట్ చేశాడు, కొత్త ఛానల్ పెట్టాడు. సో డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చా, సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా కంటిన్యూషన్ వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నావా? అర్థమైనటువంటిది టీకా యాప్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఎరుపు గడు హరి గేమింగ్ అనే ఛానల్ మీద స్ట్రైక్ చేశాడు డార్లింగ్స్. అసలు ఏం జరిగిందంటే సాహు గారు లైవ్ పెట్టినప్పుడు ఈ హరి గేమింగ్ బ్రో వెళ్ళాడు. ఈ హరి గేమింగ్ వచ్చేసి టీమ్ కోడ్ ద్వారా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత బ్రో మేము 4v4 ఆడతాం, ఓడిపోతే వీడియో పెట్టుకోవచ్చా అని అడిగాడు. అయితే ఈ సాహు గారు వీడియో పెట్టుకోవచ్చు అన్నాడు. అయితే సాహు గారు టీమ్ ఓడిపోద్ది హరి గేమింగ్ టీమ్ ముందు. అయితే ఈ హరి గేమింగ్ బ్రో వచ్చేసి ముందే పర్మిషన్ అడిగాడు వీడియో పెట్టుకుంటా అని. ఎలాగో పర్మిషన్ ఇచ్చాడు కదా అని వీడియో పెట్టేశాడు మన హరి గేమింగ్. అయితే ఈ నింజా నా కొడుకు స్ట్రైక్ చేసి అనమాట హరి గేమింగ్ మీద. అరే ఎరుపుకా, నువ్వేగా పర్మిషన్ ఇచ్చింది, నువ్వేగా పెట్టుకోమంది, మళ్ళీ స్ట్రైక్ ఎందుకు వేసావురా? మళ్ళీ ఏమంటానంటే స్ట్రైక్ వేసి నేను వేయలేదు అంటాడు. ఈ చాటింగ్ చూడండి గైస్, ఇందులో స్ట్రైక్ వేసావా బ్రో అంటే నేను ఎందుకు వేస్తా అన్నాడు. కానీ స్ట్రైక్ వేసింది ఈ ఎరుపుకు నా కొడుకే. చూడండి ఈ స్క్రీన్ షాట్ చూస్తే మీకు అర్థమైంది. అలాగే హరి గేమింగ్ టీమ్ అండ్ సాహో వైట్ టీమ్ అన్న రూమ్ మ్యాచెస్ ఇవి. గుద్ద దయంగా వదిలిపెట్టినట్టు ఉన్నారు హరి గేమింగ్ టీమ్. ఏ వీడియో కావాలి ఇప్పుడు ఓడిపోయినా సరే వీడియో తీసి పెట్టుకో రియాక్షన్. నేను స్ట్రైక్ అయినా అసలు రెస్పాండ్ కూడా అవ్వను, నేను స్ట్రైక్ అయినా అసలు రెస్పాండ్ కూడా అవ్వను నేను. నేను చెప్పి లైవ్ లో చెప్పాను 4v4 గెలిస్తే పెట్టుకోను బ్రో వీడియో అని. ఇప్పుడు ఎంత స్క్రీన్ షాట్ చూపించాను, నువ్వు కూడా పెట్టుకో సాహో, నన్ను స్క్రీన్ షాట్ కానీ మీరు పెట్టుకో వీడియో, ప్రాబ్లం లేదు. ఇన్నర్గా ఈ ఎరుపుక గడు పత్తిత్ మాటలు. అరే మొడ్డగా మాటలు చెప్పడం కాదు, మాట మీద నిలబడు ముందు ఎరుపుక. ఈ లత్కొన్ నా కొడుకు ఏం చేశాడంటే సారీ వీడియో చేస్తేనే స్ట్రైక్ తీస్తా అన్నాడు. మన హరి గేమింగ్ బ్రోక్ అయితే తప్పక ఇంకేం చేయలేక సారీ వీడియో చేశాడు. సారీ వీడియో ఎందుకు చేస్తాడంటే చూసే వాళ్ళకి వాళ్ళదే తప్పు అన్నట్టు కనిపించేటట్టు, వీడు తప్పు లేదు అన్నట్టు చూపించుకోవడానికి. అంతకుముందు బూస్ట్ బాయ్ గేమింగ్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఆ బూస్ట్ బాయ్ గేమింగ్ ఛానల్ ను ప్రమోట్ చేసింది ఇడే, హడావుడి చేసింది ఇడే, చివరికి స్ట్రైక్ వేసింది కూడా వీడే. అంటే సబ్స్క్రైబర్స్ ఎరుపుక లాగా అనిపిస్తున్నారు రా నీకు? ఇలాంటి లౌడగా ఆ మొఖం చూసావా, ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది, కంచరగాడిది లాంటి ముక్కు, గుడ్ల గోపు లాంటి. మండుతున్నట్టుంది. అవసరం లేదు ఏంటంటే పెట్టి నన్ను తిట్టండి ఓకేనా, ఎక్కడికి వెళ్ళదు. మేము గ్రౌండ్ లో ఉన్నాం నేను, లేదు మీ ఫ్రెండ్స్ తిడుతున్నాం కదా, తిరిగి నన్ను తిట్టమండి, ఫ్యామిలీతో వెళ్ళదు ఓకేనా, నాకు ప్రాబ్లం లేదు. నేను తిట్టమండి ఫ్యామిలీతో వెళ్ళదు ఓకేనా, నాకు ప్రాబ్లం లేదు. సహోకి ఫ్యామిలీ అంటే చాలా రెస్పెక్ట్ కదా, నన్ను తిట్టండి కానీ ఫ్యామిలీని తిట్టొద్దు అంటున్నాడు. ఫ్యామిలీ అంటే ఎంత ప్రేమో సహోకి. నా లవడా సార్, నా లవడా, ఇదంతా చెప్పేవరమే, చేసేవరం కాదు. అంటే మేము నీతులు చెప్తాం కానీ పాటించాం. ఈ స్క్రీన్ షాట్ చూస్తే మీకు అర్థమైపోద్ది సాహో ఎంత లత్కొని నా కొడుకు అనేది. హరి గేమింగ్ ఏమన్నాడంటే హాయ్ సపోర్ట్ బ్రో, తిన్నావా బ్రో అన్నాడు. ఆ సపోర్ట్ అనే వర్డ్ నీకు నచ్చపోతే వాని తిట్టు. మధ్యలో వాళ్ళ అమ్మగారు ఏం చేశారా నిన్ను, అంటే ఒక అమ్మకి వాల్యూ ఇదేనా నువ్వు ఇచ్చేది? వాళ్ళ అమ్మగారిని తిట్టే ముందు మీ తల్లి గుర్తు రాలేదురా నీకు? అంటే నీది మాత్రమే ఫ్యామిలీ, మిగతా వాళ్ళది ఫ్యామిలీ కాదు. మీ ఫ్యామిలీని ఏం తిట్టకూడదు, నువ్వు మాత్రం అందరు ఫ్యామిలీని తిడతావు. ఎర్రిపుకు నా కొడక, ఇంకా ఇలాంటి పిల్ల బుక్ యూట్యూబర్స్ సపోర్ట్ చేస్తా అంటే ఎవడేం చేయలేడు. ఓకే సెకండ్ అండి. అండ్ ఇంకోటి గైస్, వీడు ఈ విధంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే వీడి క్యారెక్టర్ అంత, వీడు చూడడానికి అమాయకులా ఉంటాడు కానీ చేసే అన్ని లత్కోర్ పనులు. ఒక అమ్మాయి అయితే ఉంది, తను కూడా ఫ్రీ ఫైర్ అయితే ఆడిద్ది. తనకైతే మనోడు సాహో వైటి వచ్చేసి వాట్సాప్ నెంబర్ ఇచ్చాడు. తనకు తెలియదు కదా వీడి కొజ్జ నా కొడుకు అని. ఈ ఎరుపుకు నా కొడుకు, కొజ్జ నా కొడుకు, పాపం అమ్మాయినే నూడ్ పిక్ అడిగాడు. అంటే వితౌట్ డ్రెస్ తో ఫోటో వీడియో పంపమన్నాడు. అమ్మాయి అయితే వీడిని బ్లాక్ చేసింది. ఇదంతా ఇప్పటి వరకు బయటకు ఎందుకు రాలేదంటే ఇది ఒక అమ్మాయి విషయం కాబట్టి. సో నేనైతే అమ్మాయి డీటెయిల్స్ ఏం చెప్పను. ప్రెసెంట్ తను గేమ్ ఆడడం కూడా మానేసి ఈ ఇన్సిడెంట్ తర్వాత. ఇది నిజం డార్లింగ్స్, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే.
జాగ్రత్తగా ఉండండి, యూట్యూబర్ అని క్లోజ్ గా మూవ్ అవ్వకండి. ఎవడు ఎలాంటి వాడు ఎవరికి తెలియదు, సో బీ కేర్ఫుల్. వీడు నిజంగా ఎలాంటి వాడు అని చెప్పడానికి కోసం మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. అసలు ఆడమే మానేసిందంటే నా గురించి అడగలేదా అంటే రిక్వెస్ట్ అందరు డిలీట్ అయిపోయింది, నాది కూడా డిలీట్ చేసింది. డిలీట్ అయిపోయిందా అకౌంట్ ఎవరికి ఇచ్చేసింది? అడగలేదా ఏం బాబా ఏం చేస్తున్నాడని? ఇన్స్టాలో మెసేజ్ పెట్టా రిప్లై ఇస్తుంది. మరి అడుగు మరి ఇస్తాను, ఇన్స్టాలో మెసేజ్ పెడితే ఏంటి అక్క బావతో మాట్లాడుతున్నాను. ఉంది కదా ఒకసారి యాడ్ చేయంటే జస్ట్ నువ్వు వచ్చావు అప్పుడు ఆఫ్లైన్ అయిపోయింది. విన్నారుగా, అర్థం కాకపోతే మళ్ళీ వినండి. ఆ సాహో గారి సబ్స్క్రైబర్ టీమ్ కోడ్ ద్వారా వచ్చాడు. వాయిస్ వింటే చాలా చిన్న పిల్లల్లా ఉన్నాడు. అలాంటి పిల్లడితో మీ అక్క ఏం చేస్తుంది, మీ అక్క ఎక్కడ ఉంది, ఇవన్నీ ఎందుకు రా నీకు? ఒక సబ్స్క్రైబర్ తో ఎలా మాట్లాడాలో కూడా తెలియదా నీకు? నేను యూట్యూబర్ అని నా ఇష్టం అన్నావనుకో, గుద్ద దించుతా నా కొడక. నీకు అంతగా కావాలంటే ఒక అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేసి పెళ్లి చేసుకో. లేదు నీకు లవ్ చేయడం రాదనుకో, నీ ఫోన్ లో క్రోమ్ ఉంటది కదా, ఓపెన్ చేయి. ఓపెన్ చేసి ఇంకా కానిచ్చే. అంతేగాని అమ్మాయిల జైల్లో వెళ్ళామనుకో, ఎవరో ఒకరు దిశా కేసు పెడతారు, జైల్లో దొంగతారు. గైస్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఇది మీ అందరికి తెలిసిన విషయమే, సాహు ఒకసారి లైవ్ లో నేను హ్యాక్ యూజ్ చేస్తున్నా చూస్తే చూడండి లేదంటలేదు అని ఒక లైవ్ లో చెబుతాడు అనమాట. వాడే ఒప్పుకున్నాడు లైవ్ లో నేను హ్యాక్ యూజ్ చేస్తున్నా అని. ఇప్పుడైతే హ్యాక్ వాడట్లేదు కానీ వేరే వాళ్ళతో వాడిస్తుండో. ఎవరెవరితో ఈ హ్యాక్ యూజ్ చేస్తున్నాడంటే మోహిత్ తో అలాగే అర్జున్ రెడ్డితో యూజ్ చేస్తున్నాడు. వాడు ఎలాగ యూజ్ చేయలేడు కాబట్టి అందుకే పక్కన వాళ్ళతో యూజ్ చేస్తున్నాడు. కావాలని మున్నాబాయ్ మీద వీడియో చేస్తూ న్యాయం కోసం మాట్లాడుతున్నా అని చెబుతున్నావు. అరే నీకు వ్యూస్ రాబోతే నీ కంటెంట్ మార్చుకొని మంచిగా చేయి, లేదంటే రోస్టింగ్ చేయి. అంతేగాని ఇలాంటి కాంట్రవర్సీలో దూరి న్యాయం బియ్యం అని మాట్లాడడం అంటే గుద్ద జరిగింది. ఓకే గైస్, ఇప్పుడు బాలుగాడి వాడ అయిపోయింది, ఇప్పుడు సాహో గడి పని పడదాం. అరే లవడాగా నీకు ఎవరు ఇచ్చారా పర్మిషన్ వీడియో పెట్టుకోవడానికి? మున్నాబాయ్ పర్మిషన్ ఇచ్చిండా వీడియో పెట్టుకోమని? మున్నాబాయ్ పర్మిషన్ లేకుండా మొత్తం 3 వీడియోలు పెట్టావు. ఆ 3 వీడియోస్ లో ఒక వీడియో మొత్తం మున్నాబాయ్ లైవ్ వీడియో. అది మున్నాబాయ్ లైవ్ వీడియో కట్ చేసుకుని పెట్టుకున్నావు. మున్నాబాయ్ ఏమన్నా స్ట్రైక్ కంటెంట్ లేకపోతే ఇలా మ్యాచ్ మేకింగ్ చేసి వీడియోస్ పెడతారా ఎరుపుకులారా? అంటే నువ్వు ఒకటి పర్మిషన్ ఇచ్చావు వీడియో పెట్టుకోమన్నావు, గెలితే వీడియో పెట్టుకోమన్నావు, వాళ్ళు గెలిచారు వీడియో పెట్టుకున్నారు, ఎందుకు స్ట్రైక్ వేసురా? నువ్వే వీడియో పెట్టుకోమని నువ్వే స్ట్రైక్ వేసు, కానీ మున్నాబాయ్ పర్మిషన్ ఇవ్వకుండా నువ్వు వీడియో పెట్టుకున్నావు. కానీ మున్నాబాయ్ స్ట్రైక్ వేసాడా? వేయలేదు. ఎందుకంటే ఆయన మంచితనం అది. నేను సహోగాడి మీద రోస్టింగ్ వీడియో చేశాను టీకా యాప్ గురించి. అయితే వాడు 10 రోజుల వరకు ఎలాంటి లైవ్ వీడియోస్ పెట్టకుండా 10 రోజుల తర్వాత ఒక వీడియో పెట్టాడు. ఎప్పుడు అప్పటికి వాడి మీద రోస్టింగ్ చేయడం అయిపోయింది. టీకా ఫేక్ అని నేను ప్రూవ్ చేసా, వీడియో కూడా చేశా. ఆ తర్వాత 10 రోజుల తర్వాత మళ్ళీ వీడియో పెట్టాడు, అది ఫేక్ కాదు, నిజంగా ఎలా ఎర్న్ చేసుకోవాలో అని మళ్ళీ ఒక వీడియో పెట్టాడు. ఎప్పుడు నేను నైట్ టైం 2-3 ఆ టైం చేస్తున్నాను ఏదో సంథింగ్ చెబుతాడు. దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఇవే. ఎప్పుడు అంటే నేను అప్పటికి నేను ప్రూవ్ చేసేసా టీకా యాప్ అనేది ఫేక్ యాప్ అని ప్రూవ్ చేసినా సరే మళ్ళీ 10 డేస్ తర్వాత మళ్ళీ ఎలా ఎర్న్ చేయాలి టీకా యాప్ నుంచి మనీ ఎలా ఎర్న్ చేయాలని ఒక వీడియో చేశాడు. ఆ వీడియో కూడా డిలీట్ చేశాడు. ఎందుకంటే మనం బీటెక్ బుర్రకి ఆ టైంకి అర్థమైనట్టుంది. మరి వీడియోస్ అయితే డిలీట్ చేశాడు, మరి దాని గురించి అది ఫేక్ యాప్ అని ఎందుకు చేయాలి వీడియో? అరే బాలు, అది నేను ఫేక్ యాప్ అని ప్రూవ్ చేసినా సరే వాడు మళ్ళీ ఒక వీడియో పెట్టాడు. మళ్ళీ కొన్ని రోజులకి ఆ వీడియో డిలీట్ చేశాడు. మళ్ళీ సబ్స్క్రైబర్స్కి అక్కడ అన్యాయం జరిగింది కదా, ఎందుకు రియాక్ట్ అవ్వలేదు నువ్వు? వీడియో వేరే వాళ్ళు అమనాబూతులు తిట్టినప్పుడు నువ్వు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? ఓహో, వాళ్ళు చిన్న యూట్యూబర్స్ కాబట్టి రియాక్ట్ అయినా వ్యూస్ రావు. ఇప్పుడు మొన్నవే అనుకో, రియాక్ట్ అయితే ఏదో ఒక పాయింట్లో ఏదో ఒకటి మాట్లాడితే వ్యూస్ వస్తే సబ్స్ వస్తారు, అంతే కదా? నీకు గొద్దకు సిగ్గుండాలి రా భాయ్. ఈ ఎరుపుకు సాహో గాడికి అలాగే ధనుష్ గాడికి ఫ్రీ ఫైర్ అప్డేట్ వచ్చినప్పుడు మీకు గేమ్ ఎలా ఓపెన్ అయిందిరా? మళ్ళీ ఇంకో కామెడీ ఏంటంటే, ఈ సాహో గాడు ఏ లైవ్ పెట్టాడు అనుకున్నారు? వదిలేసేయండి, ఆడేవాళ్ళు వాళ్ళే వస్తారు. నాగ దుర్గా హైబర్ వెల్కమ్ టు ది స్ట్రీమ్. విజయ్ రాజు వైటి హైబర్ వెల్కమ్ టు ది స్ట్రీమ్. గౌతమ్ హాయ్ బ్రో, వెల్కమ్ టు ది స్ట్రీమ్. కమాండ్ డార్లింగ్స్, అందరూ ఫాస్ట్గా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బ్రో. ఫాస్ట్ 1K లైక్స్ కంప్లీట్ చేసేయండి. ప్రతి ఒక్కరు ఫాస్ట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకన్ అందరూ కూడా ఆలో పెట్టుకోండి. బెల్ నోటిఫికేషన్ ఆలో పెట్టుకుని చాలా చాలా ముఖ్యం మిగులు బ్రో. ఆ యాప్లో అందరికీ షేర్ చేసుకొని ఎక్కించుకున్నారా? 200 వచ్చాయా? ఎంత మనీ గెయిన్ చేస్తే అంత ఇంపార్టెంట్ బ్రో. చెప్తున్నాం కదా, ఆగస్ట్ 15 యాప్ అయితే లాంచ్ అయ్యింది. మనీ మాత్రం ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు భయ్యా. ఎరా, ఆగస్టు 15 అంటే 2023 ఆగస్టు 15? ఆ ధనుష్ గాడే కాదు, ఈడు కూడా పిలవచ్చా నా కొడుకే. ఓకే గైస్, ఇక్కడతో అయితే ఈ సాహో గాడి గురించి బాలుగాడి గురించి అయిపోయింది. అండ్ ఎంబీజీ నితిన్ కి అలాగే కేకేఆర్ కి జరిగిన కాంట్రవర్సీ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎవరు తప్పు అనేది నేను చెబుతా, మీరేం కంగారు పడకండి. అండ్ ఇంకో విషయం వచ్చేసి సాయిదా బ్రోకర్ గాడి గురించి మాట్లాడాలి మీతో. అండ్ కొంతమంది ఎరుపుకు నా కొడుకులు సాయిదా రోస్ట్లో 160 రూపీస్ తీసుకోలేదు అని వీడియోస్ చేస్తున్నారు. ఆ సాయిదా బ్రోకర్ గాడికి అలాగే
వాటి గురించి వీడియో చేసిన వాళ్ళందరికి ఇదే నా రిప్లై. ఫస్ట్ పాయింట్ వచ్చేసి సాయి గారు 160 రూపీస్ తీసుకున్నాడని నేనే కాల్ రికార్డ్ పెట్టా. ఆ 160 రూపీస్ తీసుకోలేదని ఎవరు ప్రూవ్ చేయలేదు, నేనే ఆ కాల్ రికార్డ్ క్లారిటీగా ఉంది నేనే ప్రూవ్ చేశాను. సెకండ్ పాయింట్ వచ్చేసి 160 రూపీస్ రెడింగ్ కోడ్ తీసుకోలేదు అన్నాను కానీ అమౌంట్ పోలేదు అని చెప్పలేదు నేను. వీడు దేనికి అమ్ముడు పోయాడో ప్రూఫ్స్ తో సహా నేను వీడియో చేశాను, అవన్నీ సాయిదా బ్రోకర్ పార్ట్ 6 లో ఉంటాయి, వెళ్ళి చూడండి. అయితే నేను ఈ విధంగా ప్రూవ్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే, ఈ ఎరుపుకు సాయి గాడు ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టిండు, నేనేమి చీప్ గా అమ్ముడు పోలేదని ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టిండు. దానికి అర్థమైంది నేనేమి చీప్ గా అమ్ముడు పోలేదు, కాస్ట్లీగానే అమ్ముడు పోయాను తెలిసిందిగా, నేనేమి అంత చీప్ గా అమ్ముడు పోను అని కమ్యూనిటీ పోస్ట్ పెట్టిండు. తర్వాత ఏం జరిగిందంటే, వాడి కమ్యూనిటీ పోస్ట్ చూసి నేను స్టోరీ పెట్టా, ఏమని అమ్ముడు పోయిన తర్వాత చీప్ గా అయితే ఏంటి కాస్ట్లీగా అయితే ఏంటి, క్యారెక్టర్ పోయింది అది చూసుకొని స్టోరీ పెట్టా. చూడండి స్టోరీ నవంబర్ 6వ తారీఖు పెట్టా. అమ్ముడు పోయిన తర్వాత చీప్ గా అయితే ఏంటి కాస్ట్లీగా అయితే ఏంటి, క్యారెక్టర్ పోయింది అది చూసుకో, సబ్సిడీ మీద పెట్టుకున్న నమ్మకం పోయింది, రోస్టర్ అంటే నీలా అమ్ముడుపోడు, సిగ్గుండాలి మళ్ళీ కాస్ట్లీగా అమ్ముడుపోయాని చెప్పుకుంటున్నావు లవడాగా అని స్టోరీ పెట్టా. ఎందుకు వాడు అలా కమ్యూనిటీ పోస్ట్ పెట్టినందుకు, నేను ఎప్పుడైతే స్టోరీ పెట్టానో వాడు కమ్యూనిటీ పోస్ట్ డిలీట్ చేసిండు, నేను స్క్రీన్ షాట్ తీలేదు దాన్ని, లేదంటే డైరెక్ట్ స్క్రీన్ షాట్ పెట్టామని మీకు. మీకు నా మీద నమ్మకం కలిగించడం కోసం నేను నాని ఎఫ్ఎఫ్ తో కాల్ మాట్లాడే రికార్డు పెడతా వినాడు కొంచెం. నాని చెప్పి వాడు సాయిదా సాయి గారు వాడు అది పెట్టింది కదా కమ్యూనిటీ పోస్ట్, ఇది నేను చీప్ గా ఏమి అమ్ముడు పోలేదు కాస్ట్లీగానే అమ్ముడు పోయాని పెట్టాడు కమ్యూనిటీ పోస్ట్ డిలీట్ చేశాడుగా. అవునవును నేను చూసా పట్టడం అయితే పెట్టాడు. ఓకే ఇప్పుడు మీకు అర్థమై ఉంటది, అరే సాయి గారు నీకు ఎంత గుద్ద బల్పు ఉంటే ఎవడేం చేయలేడన్నా గుద్ద బల్పుతో కమ్యూనిటీ పోస్ట్ పెట్టావు, సిగ్గుందరా నీకేమైనా, నువ్వు ఒక అమ్ముడు పోయిన నా కొడుకువి, మీ ఇంటికి వస్తా అంటే వచ్చబోసుకునే నా కొడుకువి నువ్వు, నీ గురించి మీ ఇంట్లో తెలితే చచ్చిపోతావు సూసైడ్ చేసుకుంటా అని మాట్లాడే పిచ్చిపోకు నా కొడుకువి నువ్వు, నీకు ఎందుకురా రోస్టింగ్ యూట్యూబ్, వెళ్ళి గంజా అమ్ముకోరే ఎరుపుక, ఈ ఎరుపు గడు నిన్న ఒక వీడియో పెట్టాడు నాకు, ఐ మీన్ నా కోసం లైవ్ లో మాట్లాడుకున్న క్లిప్ ప్లే చేస్తా చూడండి భయ్యా. డాన్ గురించి చాలా తప్పు అన్న డాన్ అన్న, సో నేను ఎప్పుడు వ్యూస్ కోసం అయితే ఒకరికి బర్త్డే ఏడిసింది అయితే లేదు అని నేను ఒకరికి ఏం చెప్పలేదు, వాడికి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి వీడికి ఎక్కువ వ్యూస్ వస్తున్నారు అని చెప్పేసి. ఇక్కడే అర్థం అవుతుంది రా భయ్, నువ్వు రోస్టింగ్ కి పనికిరావని, అసలు ఏం జరిగిందో తెలియకుండా ఒక చిన్న క్లిప్ చూపించి సొల్లు వాగుతుండేడు, అసలు ఏం జరిగిందో చూడండి. జరుగుతుంది అన్న, ఎవడు ఎవరి మీద రోస్టింగ్ చేస్తున్నారట, ఒరే నాకు వండిందంటే నన్ను ఇన్వాల్వ్ చేయకండి గురువు గారు, నా వానని నేను గేమ్ ఆడుకుంటున్నాను. డాన్ బాయ్ 160 రిడీమ్ ఇస్తే నా ఛానల్ ప్రమోట్ చేస్తారే, చిన్న నాకన్నా ఎక్కువ నీకు వస్తున్నారు ఈ వ్యూస్, నువ్వే నాది చేయాలి. రాకేష్ స్పెల్లింగ్ మిస్టేక్ అన్న. అసలు ఏం జరిగిందంటే నేను ఆల్ఫా డాన్ గేమింగ్ లైవ్ కి వెళ్ళా, వెళ్ళి ఏమనుకోమని చేశానంటే డాన్ బా 160 రూపీస్ రేడింగ్ కోడ్ ఇస్తా నా ఛానల్ ప్రమోట్ చేయన్న. ఎందుకలా అన్న అంటే ఈ 160 రూపీస్ రేడింగ్ కోడ్ కాంట్రవర్సీ గురించి తెలిసామనుకున్నా, ఆ తర్వాత రోజు చెప్పాడు దీని గురించి నాకు తెలియదు అని. ఒకవేళ ఈ 160 రూపీస్ కాంట్రవర్సీ గురించి తెలుసుంటే ఫస్ట్ ఆ కామెంట్ చూడగానే నవ్వేవాడు, నా ఛానల్ ని ప్రమోట్ చేయ డాన్ బా అంటే అరే చిన్న నాకన్నా నీకే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి కదా అన్నాడు. జరిగింది ఇది, దీన్ని పట్టుకుని ఆల్ఫా డాన్ ని బ్లేమ్ చేస్తూ మాట్లాడాడు, ఎందుకంటే ఆకు పూకు తెలియని పుగ్గాలు ఉన్నారు ఈ ఫ్రీ ఫైర్ తెలుగు కమ్యూనిటీలో. ఓకే ఇప్పుడు సాయి గడ్ గురించి అయిపోయింది, ఈ ఫ్రీ ఫైర్ కమ్యూనిటీలో ఇంకో పిచ్చిపూకు నా కొడుకు అవతారం ఎత్తాడు. హైదరాబాద్ వనస్థలిపురంలో పార్కులోకి వచ్చిన ఓ అడవి పంది కాసేపు అందరినీ భయపెట్టింది. పార్కులో అడవి పంది సుమారు 4 గంటల పాటు దొరకకుండా తిరిగింది. మొత్తానికి నాకు దొరికింది ఈ పంది. అంటే క్రాస్ బీడ్ బావా. గైస్ వీడిని ఎందుకు ట్రోల్ చేస్తున్నాను మీకు డౌట్ రావచ్చు, కాళ్ళ ఒకలాగా బయట ఒకలాగా మాట్లాడతాడు, వీడు ఒక చిన్న యూట్యూబర్, నా మీద కొన్ని ఎలిగేషన్ చేసిండు, వాడు చేసిన ప్రతి ఎలిగేషన్ గురించి మాట్లాడా, ఫోన్ చేసి మాట్లాడు, వాడి నోటితో వాడే ఒప్పుకుంటా అవును బ్రో కరెక్టే అని, ఎందుకులే అని ఒక 4-5 సార్లు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి మంచిగా మాట్లాడా. చిన్న యూట్యూబర్ లో తెలివి చేస్తున్నా అనుకున్నా, కాదు గుద్దవలసి చేస్తున్నాని నిన్నే అర్థమైంది. ఈ దున్నపోతున్న కొడుకుని పబ్జి కమ్యూనిటీ నుంచి అలదెంగినట్టున్నారు, ఫ్రీ ఫైర్ కమ్యూనిటీకి వచ్చిండు. సరే వస్తే
వచ్చిండు ఏదైనా కంటెంట్ వీడియో చేస్తున్నా అంటే అది లేదు. వీడు చేసే వీడియోస్ కి వ్యూస్ రావట్లేదు అని కాంట్రవర్సీ లో దొరదాం ట్రై చేస్తుండు. వీడికి మంచి చెప్పారు నన్ను గెలకొద్దురా అని. ఇప్పుడు వీడు ఏమంటాడో తెలుసా, పర్సనాలిటీ గురించి మాట్లాడడం తప్పు చిన్న అంటాడు. వీడేం పత్తిద్దేం కాదు, ఒక పందికి నా ఫోటో పెట్టి నన్ను ట్యాగ్ చేసిండు. నేనైతే ఒకటే అనుకున్నా, ఎవరు పందు అందరికి తెలుసాని. ఓకే గైస్, వీడి గురించి పెద్దగా మాట్లాడాలని కూడా లేదు నాకు. ఇంకోటి ఏంటంటే చాలా మంది కాంట్రవర్సీ లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎందుకు? వ్యూస్ కోసం, సబ్స్ కోసం. నా వీడియోస్ అంటవా, నేను ఎప్పుడు ఎవరు కాంట్రవర్సీ లో ఇన్వాల్వ్ అవ్వాలా? నా వల్ల కాంట్రవర్సీ క్రియేట్ అయింది కానీ నేను ఎవరు కాంట్రవర్సీ లో ఇన్వాల్వ్ అవ్వాలా? ఒకవేళ నేను ఏదైనా కాంట్రవర్సీ లో ఇన్వాల్వ్ అయ్యాను అంటే ఆ కాంట్రవర్సీ లో ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి తప్పు దానికి సపోర్ట్ చేస్తే అప్పుడు ఇన్వాల్వ్ అవుతా. అంటే మున్నాబాయి వంశీనాన్ని జరిగిన కాంట్రవర్సీలో అందరు చేసిన కంటెంట్ వేరు, నేను చేసిన కంటెంట్ వేరు. ఈ టాపిక్ పక్కన పెడితే అరే బాలు నీ మీద అప్పుడే అయిపోయింది అనుకో, మాకు ఒకటి రెండు వీడియోస్ వస్తాయి ఎందుకంటే నీ ఖాతాలో ఇంకా బాకీ ఉన్న వీడియోస్ ఉన్నాయి. ఓకే అర్థమైంది అనుకుంటా. ఓకే గైస్, ఈ వీడియో అయితే గైస్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ గట్టిగా తెగండి. చిన్నప్పుడెప్పుడు మా అమ్మకి చెప్పాను, మళ్ళీ ఇప్పుడు నీకే చెప్పడం. ఓడిపోవడం అంటే నాకు భయం, ఆ భయంతోనే ఇక్కడ దాకొచ్చాను.